వాళ్ళిద్దరూ వృత్తి రీత్యా వైద్యులు, రాజకీయంగా చెరో పార్టీలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరి డాక్టర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో అందరి దృష్టి వారిపై పడింది. ఇద్దరు వైద్యుల వారితో ఆ నియోజకవర్గం హీటెక్కుతోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు డాక్టర్లు? ఆ నియోజకవర్గం ఏది? పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు విమర్శల దాడి మొదలుపెట్టారు. ఇద్దరు నేతలు వృత్తిరీత్యా వైద్యులు కావడంతో ఇప్పటి వరకు పార్టీ పరంగానే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా చదలవాడ గోపిరెడ్డిపై చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యేపై అరవింద్ నేరుగా ఆరోపణలు చేయడంతో ఆయన ఉలిక్కిపడ్డారు. అనుచరులతో కలిసి ఎమ్మెల్యే గోపిరెడ్డి గంజాయి వ్యాపారం చేస్తున్నారని చదలవాడ ఆరోపించడం కలకలం రేపుతోంది. గంజాయి, గుట్కా వ్యాపారాలు చేయిస్తూ నరసరావుపేటను మాఫియా కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. రేషన్ మాఫియా, ఇసుక అక్రమ రవాణా, భూ కబ్జాలతో ఎమ్మెల్యే అవినీతి సామ్రాట్గా ఎదిగారని దుయ్యబట్టారు. అంతేకాదు, గోపిరెడ్డి కాల్ లిస్ట్ చూస్తే ఆయన అక్రమ వ్యాపారాలన్నీ బయటపడతాయని స్పష్టం చేశారు. మాఫియా కార్యకలాపాలకు అడ్డువచ్చిన వారిపై దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం లాంటి చర్యలతో అరాచక శక్తిగా మారారన్నారు. జిల్లా ఎస్పీ స్పందించి ఎమ్మెల్యే అక్రమాలపై విచారణ చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చదలవాడ అరవింద్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే చదలవాడ విమర్శలపై ఎమ్మెల్యే గోపిరెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. బురద చల్లే రాజకీయాలు మానుకోవాలని చదలవాడకు సూచించారు. చదలవాడ ఆసుపత్రి గురించి పూర్తిగా తెలుసునని, ఆయన ఏనాడు ఆరోగ్యశ్రీ ఆపలేదని గుర్తు చేశారు. చదలవాడ ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని సవాల్ విసరడం హాట్ టాపిక్ గా మారింది. చదలవాడ ఆలోచించి ఆచితూచి మాట్లాడితే బాగుంటుందన్నారు. చదలవాడ చేసిన కామెంట్స్ ను దమ్ముంటే నిరూపించాలని, లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. మరోవైపు పరువు నష్టం దావా వేస్తానన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యాఖ్యలపై చదలవాడ మరోసారి విరుచుకుపడ్డారు. మరో అడుగు ముందుకేసి ఎమ్మెల్యే అక్రమ మద్యం వ్యాపారంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ఆసక్తిగా మారింది. ఇక అధికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో నరసరావుపేట రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటీవలే నరసరావుపేటలో చంద్రబాబు పర్యటన గ్రాండ్ సక్సెస్ అయినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న చదలవాడ అరవింద్ బాబు స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. అధినేత ఇచ్చిన భరోసాతో చదలవాడ గేర్ మార్చినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొత్తంగా పల్నాడు జిల్లా కేంద్రంలో మొదలైన టీడీపీ వైసీపీ రాజకీయ అలజడి ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.